ఇప్పుడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా రెండుసార్లు అనుకుంది అధికారంలోకి వస్తే రాలేకపోయింది ఇప్పుడు ఏంటని ఇప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది బట్ ఇక్కడ చూస్తేనేమో బీజేపీ పార్టీ ఆపరేషన్ ఆకర్ష పేరుతో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రకరకాలుగా పార్టీలకు వలసలకు ప్రోత్సహించినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి ఎలాంటి కార్యాచరణ ఇదిగోండి కాంగ్రెస్ పార్టీని గెలిపియడం అనేది ఈరోజు ప్రజలకి అత్యవసరమైన విషయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అనేది ప్రజాస్వామ్యం బతకాలంటే రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకళ్ళు చేయాల్సిన ఒక అవసరం కాదు ఇది ప్రజలు నిర్ణయం తీసుకోరు సెకండ్ బీజేపీ పార్టీ సంగతి చెప్తాం మీకు బీజేపీ పార్టీ అనేది విభజించి పాలించే ప్రయత్నం చేసేది బీజేపీ పార్టీ డివైడ్ అండ్ రూల్ గతంలో కూడా అద్వానీ గారు ఉన్నప్పుడు కూడా అప్పుడు కూడా ఇదే హిందుత్వం పేరుపైన ఒక పెద్ద యాత్ర తీసిరు దాని తర్వాత ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ అండి పొద్దున మనం ఏడన్నా నాకు అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆకలి అయితే నేను ఒక హోటల్కి పోతాను ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఆయన కూడా హిందువే నేను కూడా హిందువే పోయి నేను అక్కడ నేను హిందువుని శ్రీరామ్ అంటే నా దగ్గర బిల్ తీసుకోకుండా నాకు తిండి పెడతాడా నేను పెట్రోల్ బంక్ పోతా అర్జెంట్ మా తల్లికి ఆరోగ్యం బాగుండదు మా తల్లి నేను హాస్పిటల్ పట్టుకోవాలి నా బండ్లో పెట్రోల్ ఉండదు పెట్రోల్ బంకు పోతా నేను హిందువే పెట్రోల్ పోస్టోడు హిందువే బంకు ఓనర్ అది నేను హిందువుని రాబోయే నాకు అక్కడ పైసలు ఇవ్వాలా నాకు పెట్రోల్ వెంటే పోస్తాడా పోయాడు కదా వాడు ఏం అడుగుతాడు ఫస్ట్ డబ్బు అడుగుతాడు అంటే ముందు మనకు కావాల్సింది ఏంది మనం బతకనీకి తిండి మన రోజువారీ జీవితంలో ఏవైతే వస్తువుల ధరలు కానివ్వండి పెట్రోల్ డీజిల్ ధరలు కానివ్వండి మనకు అందుబాటులో ఉండటం అది అవసరం సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేయడం అనేది తప్పు ఆఖరికి దేవునికి మనం నైవేద్యం పెట్టాలన్నా కానీ కొనాల్సిందే కదా ఆ సామాగ్రి మొత్తం కొనాల్సిందే కదా సి నేను కూడా కట్టర్ హిందువుని నేను కూడా వినాయకుడిని పెడతాను నేను కూడా పూజలు చేస్తాను నేను కూడా దేవుణ్ణి నమ్ముతాను నమ్మకం ఓకే బట్ మనం కష్టపడాలి కదా మనం ఏదైనా విషయానికి కష్ట ఆ కష్టపడే ఆ కష్టపడే తత్వాన్నే కష్టపడకుండానే మనకు అందకుండానే గుంజుకోబోతున్నారు కదా పైకి ఇప్పుడు చేతికి అందాలి అందాలని ప్రయత్నం చేసేది కాంగ్రెస్ పార్టీ ఎక్కడనో ఆకాశంలో కట్టి వీళ్ళు సెంటిమెంట్ ఎమోషన్స్ తోటి రాజకీయాలు చేస్తారు ప్రజలు అర్థం చేసుకోరు అనుకుంటారా ప్రజలు అర్థం చేసుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీలోనే వర్గపోరు ఎక్కువైపోయి పార్టీ గెలుపుకు వాళ్ళే అంటే దూరం చేసుకుంటున్నారు అనేది ఒక టాక్ అయితే నడుస్తుంది సి వర్గపోరు వల్ల ఎప్పుడు కూడా ప్రజలకు ఇబ్బంది కలగదు వర్గపోరు ఇవ్వాలి కొత్తది కాదు వర్గపోరు గతంలో కూడా ఎందులోనూ వర్గపోరు ఉండే రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా పి జనార్దన్ రెడ్డి గారు ఉండే పి జనార్దన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి పడకపోతుండే ఆ రోజు ఇదే హనుమంతరావు గారు కూడా సోనియా గాంధీ గారిని పిలిచి రెండు వేల మూడులో వరంగలో బహిరంగ సభ పెట్టారు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించలే దాని తర్వాత పెట్టిన స్కీమ్లు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన స్కీమ్లు ప్రజల్లోకి పోలే ఎప్పుడన్నా కూడా అది ప్రజలకి లాభమే చేకూరుస్తుంది కాకపోతే దీన్ని పదే పదే మీడియాలో వర్గపోరు 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 అని ఈ వర్గపోరు వల్ల ప్రజల సమస్యలపైన పోరాడడంలో వెనకకి పోతే ఇబ్బంది అవుతుంది ఈ వర్గపోరు వల్ల ఇబ్బంది జరిగితే నాసండి కార్యకర్తలకు జరుగుతుంది ఏ నాయకుని దగ్గర పోవాలి ఏడికి పోతే ఎవరు సీరియస్ అవుతారు ఎవరికి దూరం అయితే అని మేము భయపడాలి తప్ప ప్రజలకి దానివల్ల జరిగే ఇబ్బందులు కానీ ఏది ఉండదు ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రజలకు లాభం చేకూరుస్తుంది ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు బట్టి గారు ఉప ముఖ్యమంత్రి లేకపోతే మంత్రు ఫర్ ఎగ్జాంపుల్ బట్టి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రులు లేకపోతే జగ్గారెడ్డి గారు ఒక మంత్రు మంత్రివర్గ సమావేశాలు అవుతాయి ఒక స్కీమ్ పెట్టాలనుకున్నాము ఫర్ ఎగ్జాంపుల్ కాలంలో రెండు లక్షల రూపాయలు మా ఫేత మేము ఫస్ట్ డిక్లేర్ చేద్దాం అనుకున్నాము రెండు లక్షలని అనుకున్నాం రెండు లక్షల యాభై వేలు పెంచుదాం అనుకున్నాం అనుకోండి దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అక్కడనే బయట పడిపోతాయి అంటే చిన్న ఒక మిస్టేక్ ఉన్నా మా వాళ్ళే కొట్లాడుతున్నారు అక్కడ తప్పు ఉంది తప్పు వద్దు అని చెప్పి మేమే క్వశ్చన్ చేస్తాం బయట వచ్చి ఏలు పెట్టి హండ్రెడ్ పర్సెంట్ కదా దాన్నే ప్రజాస్వామ్యం అంటారు కదా ఇప్పుడు ఉదాహరణకి ఒక కుటుంబంలో మనం ఒక కారు కొనుక్కున్నామంటే లేదా ఒక ఇల్లు కొనుక్కున్నామంటే కొడుకు అంటాడు బంజారా జూబ్లీస్లో కొనుక్కున్నామంటాడు ఫాదర్ అంటాడు ప్రశాంతంగా మనం ఎన్నో నర్సింగ్ అవట్కర్షిలో కొనుక్కున్నామంటుంది అమ్మ అంటది స్కూల్కి దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ తీసుకున్నాం ఎందుకో రోజు మనకి ఇబ్బంది కాకుండా ఉంటాయి ఒక్కొక్కరి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంటుంది నలుగురు ఒకటే అభిప్రాయానికి రావాలంటే సమయం పడుతుంది దాదాపు ఒక ఇల్లు కొనాలని నిర్ణయం తీసుకొని డబ్బు వచ్చి లోన్ శాంక్షన్ అన్నైనాక కూడా రెండు మూడు నెలలు సమయం పడుతుందా పట్టదా ఒక ఫోన్ కొన్నామంటేనే ఇంట్లో ఒక అభిప్రాయానికి రాము కొడుకు వాడే ఫోన్ పైన కూడా తల్లి తండ్రి ఇది వాడు అది వాడు అని చెప్పి చెప్తారు చెప్తారా చెప్పారా అట్లాంటి వాతావరణం కాంగ్రెస్లో ఉందంటారు కాంగ్రెస్ కాదు అట్లాంటి ఒక సంస్కృతి సంప్రదాయము మన భారతదేశంలోనే ఉంది దాన్నే ప్రజాస్వామ్యం అంటారు ప్రజాస్వామ్యం లేకపోతే ఈరోజు టిఆర్ఎస్ పార్టీల ఒంటెద్దు పోకడ అంటే వన్ మ్యాన్ రూల్ అయితే ఎట్లా మనం చూసినాము ఏ స్కీమ్ పెట్టినా అది ప్రాపర్ ఇంప్లిమెంట్ అవుతుందా రైతు బంధు కానివ్వండి దళిత బంధు కానివ్వండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానివ్వండి ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి దళిత బంధుల్నే చూడండి వెహికల్ ఇప్పించాలంటే బ్యాచ్ అని చెప్పి ఫస్ట్ అండ్ ఒకటి ఒక్కటి ఒక్కొట్టి ఒక్కటి ఒక్కటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకు సాల్వ్ అవుతలేవు అవి ఎందుకు పరిష్కారం అవుతలేవు ఇదే మంత్రివర్గంలో వీటన్నిటిపైన పడకపోతే ప్రశ్నించే తత్వం అంతే అప్పుడే బయటికి వచ్చేటి కదా ఎందుకు అవి బయటికి రాలే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బయటోడు అవసరం లే ప్రజలకి సరైన పరిపాలన అందించడానికి

So like, share and subscribe to Myra Media.